ఆడు మూర్ఖుడండి, పనికిమాలినడండి, కొడతాడండి, అదండి ఇదండి, అలా ఉంటాడండి, ఇలా ఉంటాడండి, అర్థమవుదండి. ఆడు స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఆడు ఏదో తిందామనుకుంటున్నా. నిజంగా చెప్తున్నాను, దేవుడు ఇట్టిన గొప్ప మనస్సాక్షి ఒకటి ఉంది, ఖచ్చితంగా నువ్వు గుర్తొస్తావు, ఖచ్చితంగా గుర్తొస్తావు. అప్పుడు ఆడు అనుకుంటాడు, నేను అక్కడ తినేస్తున్నాను, చాలా బాధపడి వచ్చాను, ఈ బాధలో తింటుందో లేదో, నా ఇది నచ్చదు, మనసు ఒప్పుకోదు, ఎక్కడో మనసులో నొప్పుగా ఉంటుంది, కానీ తప్పదు. బైబిల్ చెప్పి క్రీస్తు సంగమునకు శిరస్సై ఉండలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే 22 వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు, ఎన్నోసార్లు చదివేస్తాం కాస్త ఆగి చదవండి, నీ సొంత పురుషులకు లోబడి ఉండండి, నీ సొంత పురుషులకు లోబడి ఉండండి, మీ సొంత పురుషులకు లోబడండి. ఎందుకు లోబడాలి చెప్పండి? పాపము చేసిన తర్వాత అవ్వలోకి వచ్చిన పతనమైన స్వభావం ఏంటి చెప్పండి? లోబడాలనుకోలేదట చెప్పండి, చెప్పండి, కంట్రోల్లో పెట్టాలనుకుందట. దేవుడు ఏమన్నా చెప్పను, అమ్మా అవ్వా కంట్రోల్ చేయడం కాదు, చెప్పు లోబడు దానికి, అదే సొల్యూషన్ గుర్తుపెట్టుకో. నీ కాపురం పచ్చగా ఉండాలంటే ఆయన ఎలా గ్రిప్పులో ఎట్టుకోవాలని కాదు, ఆయనకు లోబడు నువ్వు చేయాల్సిన మొదటి పని. చాలా మంది తిరిగేసి అడ్డగోలు కోసం అడిగేస్తున్నారు, ఏమనంటే ఆడు మూర్ఖుడండి, పనికి మాలినడండి, కొడతాడండి, అదండి ఇదండి, అలా ఉంటాడండి, ఇలా ఉంటాడండి, అర్థమవుదండి, ఏది పడితే అది మాట్లాడతాడండి, ఇలాగే ప్రతిదానికి లోబడుతూ ఉంటే లోకువైపోతాం కదండి అన్నదట. నేను మాట్లాడుతున్నాను, నువ్వు ఇచ్చి బోడివరలన్నీ ఇలా టోలు ఉంటారని ఈ పుట్టించిన దేవుడు తెలియదండి. నా మాట మీకు అర్థమైందో లేదు, ప్రతి కుటుంబం ఒకలాగే ఉండదు. మూర్ఖులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, తాగుబోతులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారని దేవుడు తెలియదు, ఉంటారని తెలుసు. మరి తెలిసిన లోబడని ఒకే ఒక్కలైన 5000 పేజీలు రాలేదైనా? భార్యని భర్తని ఎలా హ్యాండిల్ చేయాలో 5000 పేజీలు రాయి, ఒకే ఒక్క పేజీలో ఒకే ఒక్క మాట రాశాడు. ఆ మాట ఏంటి తెలుస్తా? లోబడు. సింగిల్ అయిన ఆన్సర్ అంతే. ఆడు ఎలాటోడైన లోపడ మంచోడు కాదండి, అది మ్యారేజ్కి ముందు ఉండాలి, మ్యారేజ్ అయిపోయింది, లోబడంతే. ఎలాగంటే లోబడు, లోబడు, లోబడంతే. లోబడ్డం అంటే కాస్త ఇలా ముందుకు నడవమని కాదు, లోబడంటే ఆయన కంట్రోల్ చేయాలనుకోవడం మానే ఆయన మాట వినడం నేర్చుకో. నీ మాట వినాలన్నది పక్కన పెట్టు, ఆయన మాట కదా చెవికి ఎక్కించుకోవడం నేర్చుకో. అవ్వలో వచ్చిన వాంఛ స్వభావం పోవాలి అంటే ఆడవారికి సూత్రం ఏంటి చెప్పండి? వేరే దిక్కేమీ లేదు, లోబడాలంతే. లోబడ్డం అంటే బానిసరకం అనుకోకండి. లోబడ్డంలో బైబిల్ ఏముందో చెప్పనా? ఇందులో యుక్తి, యుక్తి అంటే తెలివైన లక్షణం అంట. తెలివైన ఎల్లాలు ఏం చేస్తా చెప్పనా? ఇంట్లో ఉన్న రాపిడిని ఈదెక్కకుండా లోబడి కాపాడుకుంటుంది. కొలసి పత్రిక చూడండి, కొలసి పత్రిక 3వ అధ్యాయం, కొలసిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. భార్యలారా, మీ భర్తలకు విధేయులుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, ఏంటట? ఇది ప్రభువును బట్టి యుక్తము. ఎలా యుక్తము? ఆ అవ్వమ్మలోంచి వచ్చిన ఆ పతన స్వభావం పోవాలి అంటే యుక్తముగా ఆలోచించాల్సిందని చెప్పండి, లోబడాలి. ఒక తెలివైన స్త్రీ అనడానికి కారణం ఏంటి చెప్పండి? లోబడాలి. ఒక మాట నేను చెప్పనా, ఇది నచ్చదు, మనసు ఒప్పుకోదు, ఎక్కడో మనసులో నొప్పుగా ఉంటుంది, కానీ తప్పదు. బైబిల్ చెప్పింది లోబడాలి, ఖచ్చితంగా లోబడాల్సిందే. ఎందుకంటే వాక్యము చెప్పినప్పుడు మనసుకు చాలా కష్టంగా భారంగా ఉన్న తప్పదు, లోబడాలంటే.
ఎందుకు ప్రభు అంటే, ఏదైనా తోట తర్వాత మీ పాపం చేసిన తర్వాత మీరు ఒకరిని ఒకరు ఏలాలనుకుంటున్నారు కనుక, ఏలాలనుకునే స్వభావం తీసేయండి. ఎలా లోబడాలో నేర్చుకోండి. గొడవలు రావు, అండ్ లోబడితే గొడవలు వస్తాయండి. ఈసారి గమనించండి, గొడవ అయిపోయిన తర్వాత, గొడవ అయిన తర్వాత అతను ఎక్కువ నేను తిట్టేశాడు అనుకో, ఏమనుకో, ఇలా అన్నం పెట్టిన వెంటనే ఇలాగ అన్నం గింటేసి, కూర నీ మొహంలా ఉందే అలాగిలాగ అనేసి రకరకాల ఏమనకు, ఏడుపు వస్తుందా అలా సేంగుతో తెలుసుకుని అలా తిరుగు అలాగను. అదేమనుకుండా మా నాన్న ఫోన్ చేస్తున్నావు ఏమనుకుంటున్నావు అన్నావు, ఇంకా చెయ్యే మీ నాన్నకు కదా మీ తాతకు చెయ్యి, రమ్మ నాడి సంగతి వెళ్తాను వీడి సంగతి రమ్మ. ఆ టెంపర్లో మా నాన్న ఫోన్ చేద్దాం, మా అమ్మ ఫోన్ చేద్దాం అనకూడదు. అలా ఉండు, దేవుడు చెప్పాడు లోబడి ఉండు. కొంతసేపటికి ఆడి మనిషేగా, ఆడి మనిషే కాబట్టి ఆడి స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఆడు ఏదో తిందామని కూర్చున్నా. నిజంగా చెప్తున్నాను, దేవుడు ఇట్టిన గొప్ప మనస్సాక్షి ఒకటి ఉంది, ఖచ్చితంగా నువ్వు గుర్తొస్తావు, ఖచ్చితంగా గుర్తొస్తావు. అప్పుడు ఆడు అనుకుంటాడు, నేను అక్కడ తినేస్తున్నాను, చాలా బాధపడి వచ్చాను, ఈ బాధలో తింటుందో లేదో. ఆడికి ఉంటుందిగా, మరి డైరెక్ట్ మాట్లాడితే బాగోదని శబ్దాలు చేసుకుంటూ వస్తుంటాడు గేట్లో నుంచి, వచ్చేస్తున్నానని. ఆ శబ్దాలు చేసుకుంటూ లోపలికి వచ్చి అక్కడ ఇట్టి అనుకుంటూ వచ్చి అక్కడ ఇలాగా మళ్ళీ మొహమే చూస్తే పోతే నాకు గంభీరంగా తిన్నావా, తినలేదండి ఇంకా అన్నాడు. అరా చేసింది కూడా ఒకసారి తినేది. అప్పుడు అను, మీరు తింటే నేను కూడా తింటానండి. తినేసానే అంటాడు, నా కోసం తినండి. అప్పుడు తింటా కూర్చుంటారుగా, అప్పుడు అనండి గొడవలు ఎందుకండి మనకి అని. అప్పుడు చెప్తాడు కారణం, అంటే ఏదో టెంపర్లో వచ్చాను ఆ టైంలో నువ్వు ఇలా అన్నావు అందుకే అనేసాను, సర్లే రేపు నుంచి వద్దు. అంతంతా జరగాలి అంటే ముందు నువ్వు ఏం చేయాలి చెప్పు. నువ్వు లోబడకుండా కన్సమించే నువ్వు కూర ఇస్తావు అనుకో, అందరి ముందు నేను బయటికి ఇస్తాడు. అర్థమైందా? దేవుడు చాలా తెలివైనడు, బిగ్ పిక్చర్ తెలుస్తాయి ఆయనకి. ఆయన బిగ్ పిక్చర్ మనుషుల యొక్క యాటిట్యూడ్ తెలుసు కనుకే లోబడు. ఆడు కసుమూసుమ అంటాడు, లోబడు. ఎందుకంటే నువ్వు చెప్పినట్టు ఆయన అన్నాలనుకోవడం కాదు, మొదటగా ఆయన చెప్పినట్టు నువ్వు విను. ఆడు మంచోడే కాదు, మూర్ఖుడు, కొంచెంపుడు వస్తాడు, ఆడికి మనసు పనిచేద్ది, దగ్గరకు వస్తాడు, సారీ అంటాడు. ఇప్పుడు మీరేనండి.